రావడం, వంకరగా రావడం, సమస్యలు తలెత్తడం అనేది ముందే తెలుసుకుని ఏమైనా ట్రీట్మెంట్స్ కానీ ప్రికాషనరీ కేర్ ఏమైనా తీసుకోవడం సాధ్యమంటారా? డెఫినెట్ గా ఎస్. ఇందాక నుంచి నేను ఏం చెప్తున్నానంటే, పేరెంట్స్ చిన్నప్పటి నుంచే పిల్లల్ని కనుక రెగ్యులర్ గా డాక్టర్ గారికి అలవాటు చేస్తే వాళ్ళు చిన్నప్పటి నుంచి ప్లాన్ చేయొచ్చు. ఎటువంటి ట్రీట్మెంట్ లేకుండా చక్కటి చిరునవ్వుని, మంచి ఈ ఎముకలు ప్రొపోర్షనేట్ గా అందమైన చిరునవ్వుని, హెల్దీగా ఉండే పళ్ళని వచ్చేటట్టు ప్లాన్ చేయొచ్చు. పిల్లల్ని కూడా ఈజీగా గైడ్ చేయవచ్చు. కాకపోతే పేరెంట్స్ మటుకు ఇంట్రెస్ట్ గా తీసుకుని రావాలి. అలా కాదు, నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఒక వయసు అయితే ఎత్తుపళ్ళున్నాయి, వంకర పళ్ళున్నాయి, పళ్ళ మధ్య సందులున్నాయి. పిల్లలకి ట్రీట్మెంట్ చేయించుకోవాలంటే పేరెంట్స్ లో కొన్ని ఇన్హిబిషన్స్ కనిపిస్తున్నాయి. ఒకటి, ఈ క్లిప్పులు ట్రీట్మెంట్ చేసుకోవడం సంవత్సరాలు సంవత్సరాలు పడుతుంది, పిల్లల ఎడ్యుకేషన్ దెబ్బతింటదని. అలాంటివి ఏమి ఉండవండి. కేవలం నెలల వ్యవధిలోనే, 6 నెలలు 12 నెలలు 18 నెలల వ్యవధిలోనే ట్రీట్మెంట్ అనేది పూర్తయిపోతా ఉంది. రెండు, ఈ క్లిప్స్ ట్రీట్మెంట్ లో ఎలాంటి పెయిన్ ఉండదు, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మీరు చక్కగా క్లిప్పులు పెట్టుకుని అట్ని చెట్టు పిల్లవాడిని కానీ పిల్లల్ని కానీ స్కూల్కి పంపించవచ్చు. అలాగే ఇంకొకటి ఏంటి, క్లిప్స్ కలర్ ఒకటి. మెటల్ క్లిప్పులు అంటే అందరూ భయపడతా ఉన్నారు, 6 నెలల పాటు 8 నెలల పాటు మేము ఈ మెటల్ క్లిప్పులతో ఉండాలని. అలా కాకుండా పంటి రంగుల క్లిప్లు అందుబాటులో వచ్చాయి. అలాగే పంటి వెనక భాగాన్ని కూడా క్లిప్లు అతికించి ట్రీట్మెంట్ చేస్తా ఉన్నాం. సెల్ఫ్ లైగేటింగ్ అని, క్లియర్ అలైనర్స్ అని అత్యాధునికమైన క్లిప్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ట్రీట్మెంట్స్ అన్ని కూడా కేవలం పిల్లలకే పరిమితి కాదు. 40 సంవత్సరాలు వచ్చినా 30 సంవత్సరాలు వచ్చినా 20 దాటినా కూడా ఈ ట్రీట్మెంట్ చేసుకుని, క్లిప్పులు చికిత్స చేసుకుని పలు వరుసలో ఉండే లోపాలని సవరించుకోవచ్చు. ఎందుకంటే ఈ సమస్యలు ఒక వయసులో చేసుకోకపోయినా క్యారీ చేస్తా ఉంటే ఉన్న ఏజ్ కన్నా మనం ఎక్కువ కనపడతా ఉంటాం, నోటితో గాల్పించుకుంటా ఉంటాం, కొన్ని రకాలైన సమస్యలు తలెత్తుతా ఉంటాయి. ఎవరు ఇన్హిబిషన్స్ తో ట్రీట్మెంట్ ఆపాల్సిన పని లేదు. చక్కగా ట్రీట్మెంట్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. ఆర్థిక సమస్యలు ఇబ్బందులు అయితే ఈఎంఐ ఫెసిలిటీ కూడా పార్థ డెంటల్ లో ఉంది. మీ ట్రీట్మెంట్ ఫీజుని మీరు ఒక సంవత్సర కాలం పాటు ఇన్స్టాల్మెంట్స్ లో పే చేసుకోవచ్చు, ఇలాంటి ఇంట్రెస్ట్ లేకుండా. అంతేగాని సమ్మర్ హాలిడేస్ అయిపోతున్నాయి, ట్రీట్మెంట్స్ తీసుకోలేము, నెక్స్ట్ సమ్మర్ లో ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుందని భయపడాల్సిన అవసరం, బాధపడాల్సిన అవసరం లేదు. డెఫినెట్ గా లేదు, అలాంటి సమస్య లేదు అసలు. ఎందుకంటే సమ్మర్ హాలిడేస్ ఎందుకు ట్రీట్మెంట్ చేసుకుని స్కూల్కి వెళ్ళొచ్చని నేను చెప్తున్నాను కదా. పైగా సరైన టైంలో ట్రీట్మెంట్ చేసుకుంటేనే వాళ్ళు ఫోకస్డ్ గా ఉంటారు. పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత అవే ఎత్తుపళ్ళు కంటిన్యూ అవుతా ఉంటే పక్కన పిల్లలతో కంపేర్ చేసుకుంటారండి వాళ్ళు. చేసుకుని అప్పుడు సరిగా ఫోకస్ చేయలేరు ఎడ్యుకేషన్ తో. మాకు ఏదో లోపం ఉంది, మేము బాగా కనిపించట్లేదు, మేము నవ్వలేకపోతున్నామని ఆన్సర్ తెలిసిన క్లాస్ లో ఆన్సర్ చేయలేని పరిస్థితులు ఉంటాయి కొంతమంది పిల్లల్లో అయితే. ఓకేనండి డాక్టర్ కల్పన గారు, దంత చిగుర్ల సమస్యలు ఇన్ జనరల్ గా ఎలాంటివి ఉంటుంటాయి, ముందుగానే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు, స్మైల్ డిజైనింగ్ అంటే ఏంటి, డెంటల్ ఇంప్లాంట్స్ గురించి, అసలు వీటి వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి, ఎలాంటి ఆరోగ్య సమస్యల వల్ల ఈ సమస్యలు తలెత్తుతుంటాయి వివరంగా తెలియజేసినందుకు థ్యాంక్స్ ఎలాట్ అండి. ఇది ఇవాళ హలో డాక్టర్.